ఈ సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాలలో మీడియం రేంజ్ మూవీస్ అయిన దసరా అలాగే ఇప్పుడు విరూపాక్ష సినిమాలు ఆడియన్స్ ను బాగా అలరించి దుమ్ము లేపుతూ దూసుకుపోతూ ఉన్నాయి. తొలి రోజు కలెక్షన్ల పరంగా దసరా సినిమా విపరీతమైన హైప్ నడుమ రిలీజ్ అవ్వడంతో మీడియం రేంజ్ మూవీస్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ కలెక్షన్లను సొంతం చేసుకుని ఊచకోత కోసిన విషయం తెలిసింది. అదే సమయంలో రెండవ రోజు నార్మల్ ఫ్రైడే అయినా కానీ ఎక్సలెంట్ హోల్డ్ ను చూపెట్టిన దసరా సినిమా కలెక్షన్లను ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర దాకా వెళ్లింది విరూపాక్ష సినిమా. దసరా సినిమా రెండవ రోజు నైజామ్ ఏరియాలో సగానికి పైగా వసూళ్లను సాధిస్తే మిగిలిన అన్ని చోట్ల కూడా విరూపాక్ష సినిమా సూపర్ లీడ్ ను చూపెట్టడం విశేషమని చెప్పవచ్చు. నైజామ్ లో దసరా సినిమా 3.48 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే విరూపాక్ష సినిమా 2.71 కోట్ల దాకా షేర్ ను సాధించింది. అదే టైంలో మిగిలిన అన్ని ఏరియాలు కలుపుకొని దసరా సినిమా కేవలం 3.4 కోట్ల లోపే షేర్ ను సాధిస్తే అదే టైంలో ఇప్పుడు 2.4 కోట్ల దాకా షేర్ ను సాధిస్తే విరూపాక్ష సినిమా ఏకంగా 3.1 కోటి వరకు షేర్ ను ఆంధ్ర సీడెడ్ ఏరియాలలో రెండవ రోజున సొంతం చేసుకుని దసరా కన్నా ఎక్కువ వసూళ్లను సాధించింది. ఓవరాల్ గా దసరా సినిమా రెండవ రోజు తెలుగు రాష్ట్రాల్లో 5.86 కోట్ల దాకా షేర్ ను సాధించగా 9.6 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. ఇప్పుడు విరూపాక్ష సినిమా ఆల్మోస్ట్ 5.8 కోట్ల దాకా షేర్ అందుకోగా 9.6 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసి ఆల్మోస్ట్ దసరా రేంజ్ కు తగ్గట్లు గ్రాస్ పరంగా కలెక్షన్లు సాధించగా షేర్ పరంగా జస్ట్ లో దసరా సినిమాను అందుకోవడం మిస్ చేసుకుంది. బోల్డ్ బెట్ గా చూసుకుంటే దసరా సినిమా రెండవ రోజు టోటల్ గా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన 8.08 కోట్ల వరకు షేర్ అందుకుంటే విరూపాక్ష సినిమా 7.3 కోట్ల దాకా షేర్ అందుకుని దుమ్ము లేపడం విశేషం. దసరా సినిమా విపరీతమైన హైప్ నడుమ రిలీజ్ అవ్వగా విరూపాక్ష సినిమా రిలీజ్ అవ్వడం చాలా లో బజ్ లో రిలీజ్ అయింది. అయినా కానీ నెక్ టు నెక్ కలెక్షన్లను సాధిస్తూ దూసుకుపోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఎలాంటి వసూలను ఇప్పుడు అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.